హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏంటి నీకు ఫ్రస్ట్రేషన్ తెప్పిద్దాం అనుకుంటే నవ్వుతాడు. కంపెనీ ఇది నువ్వు బాబాయేనా? ఇది బాబాయ్ హోటలేనా? ఏంటి కోపం రావట్లేదు దీనికి? ఇది కోపం రావట్లేదా? కోపం అస్సలు ఇప్పుడు ఈ గుత్తి విసిరేస్తా, ఇట్లా రాదు నీకు. ఓహో ఈ స్పూను తీసిరేస్తా. ఇప్పుడు ఈ జాడి మూత ఇక్కడ పెడతా. ఇప్పుడు ఈ గుమ్మడికాయకి ఇది కట్టా. అయినా గిన్నెలు చిట్ట కొడతా. ఏం కాదు నీకు దండం మీద తాపవా, నాకే చండాలంగా చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యా ఆపయ్యా, నీకు దండం పెడతాను. ఏంటి అమ్మ సినిమాలో అమ్మలాగా నవ్వుతుంటా? ఏంటి నేను అడుగుతుంటే విషయం ఏంటో చెప్పు. అంటే నీ దృష్టిలో నవ్వుతో వ్యాయామం అన్నమాట. లోపల కోపం గాని తాపం గాని మానసిక మీద ఒత్తిడి కాని ఎవరైనాకో అవన్నీ బయటకు వెళ్ళిపోవడం కోసం అని చెప్పి థెరపీ వాడతాను. నువ్వు అలానే నవ్వుతుంటే ఇంకాసేపు నేను పోయేటట్టున్నా. ఆపోయే సామి నీకు దండం పెడతాను. అంటే కారణం లేకుండా నవ్వడానికి కార్పెట్ వేసుకొని రెడీగా ఉన్నావు అన్నమాట. ఏంటి బాబా ఇదంతా? ఈ వయసులో నవ్వావంటే ఎక్కువ బాగోదు బాబాయ్. నువ్వు నవ్వకు, నువ్వు నవ్వకుండా ఉండాలి అంటే నీ నవ్వు నాపాలంటే నేనేం చేయాలి చెప్పు. ముందు ఈ తప్పేళ్ళు తీసా పక్కన. అదే తీయను, నేను శివమండలాగా డమ్ములు పడదాం అనుకుంటాను. నవ్వకు, నేను తీస్తాను, ఆగు నవ్వకు. అయ్యా నేను చేస్తానయ్యా, నీకు దండం పెడతాను. నీ నవ్వు, నీ నవ్వు చల్లకుండా నా పిచ్చి కన్నా నీ పిచ్చి పీరా కష్టం. తీస్తున్నా, అయిపోయింది తీసేసా. ఆగు 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 అమ్మయ్య, తీసేసా. ఇప్పుడు అర్థమవుతుంది రోజు రోజు నిన్ను ఎంత హింస పెడుతున్నాను. నా పిచ్చితో నీ పిచ్చితో నన్ను ఎందుకు ఇలా హింస పెడుతున్నావు? ఇంకా ఎందుకలా నవ్వుతున్నావు? అన్ని తీసేసాగా పప్పు గుత్తేది నా బొంద. నవ్వ కాపు, అర్ధరాత్రి అమావాస్య రోడ్డు పిల్లులు కనుక అన్నట్టుంది ఆ నవ్వు. ఇగో పెట్టా పెట్టా. ఆపు బాబాయ్ ఆపు బాబాయ్. ఏమైంది తీసేసా గాని? ఇంకా తీయలేదా? హోటల్ లేపేద్దామా మరి? ఓ ఇదా పెట్టాను. ఇంకా అయిపోయింది కదా బాబాయ్. ఇప్పుడు అర్థమైంది బాబాయ్. ఇంకా అలా అయ్యిందానికి కాందానికి అలా నవ్వుతూ ఉంటే పిచ్చోళ్ళు అంటారు బాబాయ్. పిచ్చోడే ఉన్నారా? రిటైర్డ్ అయ్యేటంలో నువ్వు నాకు పంచలేస్తా బాబాయ్. నువ్వు నవ్వాపాలంటే ఏం చేయాలి బాబాయ్ చెప్పు. చేస్తా చెప్పు నాయనా. ఇవాళ కర్ణాటక ప్రత్యేకమైన ఐటమ్ ఒకటి మంగళూరు పలావ్ చేసుకున్నాం. మంగళూరు పలావా? మంగళూరు పలావ్ పలావ్ ఇలా ప్రశాంతంగా చేసుకుందాం బాబాయ్. వెరీ గుడ్. ముందుగా ఆ బాణాలు తీసి దీని మీద పెట్టుకున్నా ఆయన బాణాలు. ఓ ha ha ha.
వద్దు నాయన వద్దు, తగ్గిస్తా తగ్గిస్తా. ఇది బస్ గేమ్ స్టార్ట్ చేసాడు నాతో. నువ్వునైనా ఒట్టి కొబ్బరి పొడి వేయాలి దాంట్లో, కొబ్బరి తురుము, కొబ్బరి తురుము వేయాలి. అది చక్కగా బంగారం రంగు వచ్చేదాకా డ్రైగా అలాగే వేయించాలి. ఇప్పుడు కావాలంటే కాస్త మంట పెంచుకున్నా పర్వాలేదు. ఆ పైన ఉన్న ఆ చిన్న ప్లేట్ తీసుకుని ఇక్కడ పెడతావా? ఇక్కడ పెట్టుకో. రే బాగానే వేగిపోయింది, ఆ స్టవ్ ఆపే చెప్తాను. ఓకే ఆ ప్లేట్ తీసుకో, దాన్ని పెట్టుకో, ఆ పొడి మొత్తం దాంట్లో వేసి. ఇప్పుడు దాంట్లో నూనె నూనె వేసుకో కొంచెం, నూనె కొద్దిగా 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 చాలు. సరిపోతుంది. నేను చెప్పిన పదార్థాలని దాంట్లో జాగ్రత్తగా వేయాలి. దాల్చిన చెక్క, దాల్చిన చెక్క, లవంగాలు, లవంగాలు, అది ధనియాలు, ధనియాలు, యాలక్కాయలు, యాలక్కాయలు, సరే బండ పువ్వు, బండ పువ్వు, దీన్ని బిర్యానీ పువ్వు అని కూడా అంటారు. ఇప్పుడు బేడిగే, బేడిగే, ఇప్పుడు జాపత్రి, జాపత్రి. బాగా వేసిన తర్వాత స్టవ్ ఆపేయి. స్టవ్ ఆపేసి మొత్తం మిక్సీలో వేసి పేస్ట్ చేసి తీసుకురావాలి. ఓహో కొబ్బరి కూడా అందులో, మిక్సీలో వేసిన తర్వాత ఈ కొబ్బరి పొడి కూడా దాంట్లో వేసేది. ఇది ఆల్రెడీ వేయించింది కదా, అయితే మీరు తీసేసుకుంటా. వేగినయా? జాతర తినాలి. మిక్సీ పట్టుకుని రావాలా? పట్టుకురా. నువ్వు మాత్రం నవ్వుకు, చక్కని పేస్ట్ చేసి తీసుకురా. ఎందుకు నవ్వాపు వస్తా? కాదు 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 కాదు, ఆలస్యం అయింది ఏంటి అని నవ్వుతున్నా. అందుకంటే వెళ్ళేది ఆలస్యం అయితే ఎవడన్నా కోపం వస్తుంది, నవ్వుతాడు ఎవడన్నా. అదే కదా, ఆపు నవ్వాపు. ఆ పెద్ద ప్లేట్ తీసుకో. ఈ కింద ఉన్న గిన్నె తీసుకో, సౌమి పెట్టుకో, మూర్తి ఏడి కింద చూడు. ఆ తొంద నూనె కోసి కావాలంటే ఒక్క నిమిషం మంట పెంచుకో. వెరీ గుడ్. ఓ ఓ ఓ ఓ, తగ్గించకపోతే నేను అవుతా. వద్దులే. ఓకే తగ్గిస్తా. వెరీ గుడ్. కాగింది నూనె వేసుకో దీంట్లో. బీన్స్, 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 క్యారెట్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, జీడిపప్పు, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ బిర్యానీ ఆకు, ఇప్పుడు ఉప్పు, లవణం కరెక్ట్ గా 2 స్పూన్లు. పుదీనా, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర. ఓకే పడ్డాయి. వెయ్యి వేసే. వేసావా? దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకో. ఇవి బఠానీలు కూడా దాంట్లో వేసుకెళ్తా. బఠానీలు కూడా దాంట్లో వేసే. బఠానీలా వేసా. మంట అవసరమైతే కొద్దిగా పెంచుకో. ఇప్పుడు కాస్త నీళ్ళు పోయాలి, ఎందుకని దాంట్లో బియ్యం కూడా వేస్తాం కదా. ఉప్పోసారి చూడు అసలు. ఇప్పుడు అది 2-3 నిమిషాల సేపు మరగాలి. మంట తక్కువ పెట్టి దాని మీద మూతోడు పెట్టుకో చెప్తాను. ఈ పాటికి మరిగిపోయి ఉంటుంది మూత.
ఆ నానబెట్టిన బియ్యం ఉన్నది కదా బాస్మతి రైస్, ఆ రైస్ మొత్తం దాంట్లో వేసి ఓహో అసలు నేను ఎందుకు నవ్వుతున్నాను కదా నీ డౌట్. అవును, యోగాభ్యాసాలు చేసే వాళ్ళందరికీ లాఫింగ్ అనేది కూడా ఒక ఎక్సర్సైజ్. ఓహో, దానివల్ల ఏమవుతుందంటే ఈ శిరస్సులో ఉన్న అనేక కండరాలు చాలా యాక్టివేట్ అవుతాయి, అందుకే అని నవ్వుతారు. అంతేకాదు ప్రపంచం మొత్తం మీద కూడా లాఫింగ్ క్లబ్స్ అని చెప్పి ఉన్నాయి. ఆ క్లబ్ లో వాయిస్ దాటిన వాళ్ళు చిన్నపిల్లలు అందరూ నవ్వుతూ హ్యాపీగా ఉంటారు అన్నమాట. ఓహో, దాని గురించి మా మిత్రులందరికీ చెప్పాలి. వేళ సాయంకాలం లాఫింగ్ యోగా ఉంది కనుక ఓకే ఒకసారి నేను అలా వెళ్ళేసి వస్తాను. ఈ లోపల మారిపోకుండా జాగ్రత్తగా చూస్తుండు. అలాగే ఒకసారి నవనీతానికి చెప్పాలి, పంకజానికి చెప్పాలి, ప్రేమికి చెప్పాలి, అప్పుడప్పుడు అమ్మాయిలకే కాదు. ప్రశాంతంగా ఉందండి బాబోయ్. ఉడికిపోయింది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ దాన్ని మార్చేదా మీకు ఆ స్టవ్ మీకు మార్చేది. ఆ మంగళూరు పలావ్ ఇంకా ఉడకాలంటే ఆ స్టవ్ మీద కాసేపు అలాగా తక్కువ మంట మీద ముంచుతాం. అర్థమైందా? ఇప్పుడు ఇంకో ఐటమ్ తయారు చేసుకుంటాం. ఓకే, ఏంటది? ఏంటో? ఆలుగడ్డ కట్టు. ఆలుగడ్డ కట్టు, ఓహో, దీన్నే కొంకణి భాషలో ఏమంటారు తెలుసా? ఆలుగడ్డ సాంగ్. ఆలుగడ్డ సాంగ్, సాంగ్ అంటే పాట అనుకున్నారు, సూప్ సాంగ్ అన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ ప్లేట్ తీసుకో, పెద్ద ప్లేట్, ఈ ప్లేట్ తీసుకో, ఆ చిన్న పెన్ను దిమ్మి పెట్టుకో, వెలిగించు. అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇదిగో ఈ ధనియాలు దాంట్లో వేసుకో. ధనియాలు కలుపుతూ ఉండు, కలుపుతూ ఉండు, ఎందుకంటే మారిపోతే ఆ రుచి మారిపోతుంది, మాధుర్యం పోతుంది. అలాగే బేడిగే బేడిగే మనకి గుంటూరు మిరపకాయలు, వరంగల్ మిరపకాయలు ఇలా కావా. అలాగే గొల్లపూలు మిరపకాయలు ఇవన్నీ ఫేమస్ కదా. అవును, ఇవి కర్ణాటకలో పండే మిరపకాయలు అన్నమాట. కొన్ని కొన్ని ప్రత్యేకమైన డిషెస్ లో కంపల్సరీగా వీటిని వాడుతూ ఉంటారు. ఒక్క ఒక్క చుక్క నూనె వేసుకో దాంట్లో కాస్త కలుపు. ఇప్పుడు బాగా కలుపు, ఎందుకంటే నెక్స్ట్ మనం తిరుగుమాత వేస్తాం కదా, తిరుగుమాతలో నూనె పడుతుందిగా, అందుకని. అయ్యా, మిరపకాయలు వేగితే పోయి చింతపండు పులుసు కూడా దాంట్లో పోసాయి. మంట కాసు పెంచుకో, అంటే పచ్చితనం పోవడం కోసం అనమాట. చింతపండులో పచ్చితనం ఉంటుంది కదా పులుసులో, పచ్చి పచ్చిగా ఉంటుంది, బాగుంటుంది, అందుకని. ఆ మిక్సీ తీసుకో, మిక్సీ అది దాన్ని జాగ్రత్తగా తీసి, అంటే కొంచెం మరగని, కొంచెం మరగని, మరిగిన తర్వాత మొత్తం దీంట్లో వేసేయి. ఆ స్టవ్ ఆపేసి అది మొత్తం దీంట్లో పోసి పేస్ట్ చేసి తీసుకురా, అంటే కాస్త పలతని పేస్ట్ అవుతుంది. రైట్, ఓకే, అది చల్లారుతూ ఉంటుంది. ఈ పెనం తీసి పక్కన పెట్టి ఆ పైన బాణాలు తీసుకో. పెట్టు, వెలిగించు స్టవ్, వేసుకో నూనె వేసుకో దాంట్లో. ఓకే ఓకే ఓకే, దాంట్లో పసుపు వేసుకో, ఆవాలి, ఇప్పుడు ఆవాలు, ఇప్పుడు జ్యూస్ వేసి కరివేపాకు కూడా వేయి దాంట్లో, కొత్తిమీర కూడా వేయి దాంట్లో, కొత్తిమీర కలుపు, ఆలుగడ్డ ముక్కలు దాంట్లో వేసేయి నీళ్ళు లేకుండా. రే, బంగాళ వింపటే రకరకాలుగా కట్ చేస్తాం. మన వాళ్ళు ఏదో ఫింగర్ చిప్స్ అంటారు చూడు, అవును, అలా మనం తమాషాగా తయారు చేస్తాం. ఇవి వేయించిన తర్వాత కూడా ముక్కలు కాకుండా అలాగే ఉప్పు కారం వంటిన తర్వాత తింటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. అవునవును, జాగ్రత్తగా కలపాలి. కలిపేటప్పుడు మాత్రం అట్టగారు ఏదో తీసుకుని ముక్క విరిగిపోకూడదు, అది ఇంపార్టెంట్. ఓకే,
ఫ్రై కరెక్ట్ గా 1.5 స్పూన్ ఉప్పు దాని మీద అలా మొత్తం చల్లు ఓహో కలుపు బాగా కలుపు ఇప్పుడు దానిలో కొద్దిగా నీళ్లు పోయి ఎక్కువ నీళ్లు పోయొద్దు చాలా కొంచెం నీళ్లు మాత్రం పోసి నీళ్లు పోయాలా చాలు 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 ఆ సేమర్ మీద దాని మీద వేసి ఇప్పుడు దీన్ని వెళ్ళి తీసుకెళ్ళి మిక్సీ వేసుకొని రమ్మంటా పేస్ట్ చేసి తీసుకురమ్మంట అది కాక లేట్ అయింది కొంపు తీసి ఏమంటాడో నవ్వట్లేదు కొంపేసి మానేసినట్టున్నాడు మన మంచికే కదా అంతేలే రియాక్ట్ కూడా అవ్వట్లేదే సర్లే బాబాయ్ ఏంటి పరిస్థితి చెప్పాలి కదా కావాలి చూసుకొని ఉడికినాయి ఏంటి మిక్సీలో తీసుకుని దాంట్లో వేసి జాగ్రత్తగా కలుపున్నాయి ఏం నాయన ఒకేసారి శాంతి దూతగా అయిపోయి ఉన్నా నాకు తెలియకున్నాడు కానీ ఇందాకేమో కాలింది ఇందాకేమో పడబోయా కనీసం రియాక్ట్ అవ్వవు నువ్వు ఏ ఎందుకు సైలెన్స్ థెరపీ సైలెన్సర్ ఏం కాదు సైలెన్స్ థెరపీ సైలెన్స్ థెరపీ అట ఇందాకేమో లాఫింగ్ థెరపీ ఇప్పుడు సైలెన్స్ థెరపీ నిశ్శబ్ద యోగం అంటే ఏంటి బాబాయ్ ఏం లేదు కోపం గాని ఆవేశం గాని తాపం గాని ఆనందం గాని ఆశ్చర్యం గాని ఇవన్నిటిని కూడా మనసులోనే అనుభవించడం తప్ప బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోవడం అవును నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో బయట ఎక్స్పోజ్ చేయు ఇప్పుడు ఇవంతా ఎక్స్పోజ్ చేయు అంతేలే అలానే ఉండు నువ్వు నువ్వు కరెక్టే బాబాయ్ అదే ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపున్నాయి బాబాయ్ నాకు తెలియగలుగుతాను ఎందుకు బాబాయ్ ఇలా రకరకాల విచిత్రమైన థెరపీలతో ఈ రోజు నన్ను చంపుతున్నావు రకరకాల థెరపీలకి నేను లోన్ అవ్వడానికి కారణం నా చుట్టూ తిరిగే వాళ్ళు ఆయన ఎవరు నాయన నువ్వు ఈ హోటల్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి రకరకాల హింసలు నేను అనుభవించడం కదా నాయన ఓహో సో ఈ నిర్లిప్తమైన స్థితికి వచ్చాను ఆయన ఓహో దీని కల కారణం నేనే అంటావు అది ఆత్మవిమర్శ చేసుకోను ఆయన ఓకే కొంచెం మంట పెంచుకోవచ్చు నాయన నీ రియాక్షన్ ఎట్లా రాదో నేను చూస్తాను చెప్తా ఒక లక్ష్మీ బాంబు తీసి కింద పెడితే చెవి వెలిగించు నాయన ఒక బాంబు పెట్టేలి పేలుతుంది లే బాంబు పెట్టి మొత్తం అదేం పేలదన్నాయన నాయన ఓహో రియాక్ట్ అవ్వ అయితే ఓకే చూద్దాం ఎన్ని రోజులు అలా చేస్తావు చూద్దాం అది బాగానే ఉడికిపోయిందా ఓ ఇక మంట తీసేయచ్చు ఆ చిన్న గిన్నె తీసుకుని దాంట్లో పెట్టు మంట ఆపేసావా జాగ్రత్త జాగ్రత్త కింద పోయిందా ఆలుగడ్డ కట్టు ఆహా మంగళూరు పలావ్ మంగళూరు పలావ్ ఆహా రెడీ బాబాయ్ ఇంకా పద తినేద్దాం ఆకలేస్తుంది అసలే పదా ఎలా చేసావు జ్ఞాపకం ఉంది కదా ఆయన మంగళూరు పలావ్ దీన్ని ఎలా చేశారంటే కడాయిలో కొబ్బరి తురుము వేసి ఎర్రగా వేయించాలి దీన్ని ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకో కడాయిలో నూనె దాల్చిన చెక్క లవంగాలు ధనియాలు యాలకులు బండ పువ్వు వేడిగె జాపత్రి వేసి వేయించుకోవాలి ఈ మిశ్రమాన్ని కొబ్బరి పొడితో కలిపి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి వేడి చేసి అందులో బీన్స్ క్యారెట్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ జీడిపప్పు ఉల్లిపాయలు బిర్యానీ ఆకు ఉప్పు పుదీనా కొత్తిమీర వేసి బాగా వేయించాలి ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టిన పేస్ట్ ని వేసి కలుపుకొని ఆ తర్వాత బఠానీలు వేసి నీళ్లు పోసి కాసేపు ఉడకనియాలి ఇప్పుడు ఇందులో నానబెట్టిన బాసుమతి బియ్యం వేసి కాసేపు ఉడికిస్తే మంగళూరు పలావ్ రెడీ అలా చేశారు ఆలుగడ్డ కట్టు ఆలు సాంగ్ ఇది ఎలా చేశారంటే ఒక కడాయిలో ధనియాలు వేడిగా మిరపకాయలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా నూనె చింతపండు పులుసు వేసి మరగనియాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మరో కడాయిలో నూనె వేసి వేడి చేసుకుని అందులో పసుపు ఆవాలు కరివేపాకు కొత్తిమీర ఆలుగడ్డ ముక్కలు వేసి ఉడికించుకోవాలి ఆ తర్వాత అందులో ఉప్పు వేసి నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనియాలి ఇప్పుడు ఇందులో మిక్సీలో పట్టుకున్న పేస్ట్ ని వేసి కలుపుకొని కాసేపు మగ్గనిస్తే ఆలుగడ్డ కట్ ఆలుగడ్డ సాంగ్ రెడీ అలా చేశారు అయిపోయి పద నాయన విచిత్రమైన తెరఫీల్తో చంపుతున్నావు పద
అబ్బో వచ్చారు బాబాయ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇదారు ఇదారు అక్లి అది రా అది కాయని మంగళూరు పలవ్ ఆహా आलूगड्ड कट्टु अदी तिनंडि रेडी अदी तिनंडि नी नी पद्धति नुव्वु चेसुको ना डब्बुलु नेनु वाइंचुकुंटा नायना नीतो ना वर्कउट अवद ना थेरपील ना वल्ल का स्वामी नी वल्ल इदोकटी मंगलूर पलव बहुत आलूगड्डे कट अभी कर्नाटक प्रत्येक बाबा होटल मल्ल स्टार्ट ना पिंडा वस्तु మల్లియలారా మాలికలారా అబ్బు జరవ ఎక్కువగా ఉంది పని చేతులు ఏమీ లేదు బాబాయ్ సజ్జ సంకటి మన జారత దాచిపెట్టు ఫ్రిడ్జ్ లో మన పేషెంట్ లిస్ట్ రేయ్ ఫ్రిడ్జ్ లో దాచిపెట్టనంటే కలకాలం రోగులు చల్లగా ఉండాలంటే ఫ్రిడ్జ్ లోనే ఉండాలి కదా అరే కడుకులేసా నే బాబాయ్ నే అచ్చింది లే నీకు మాత్రమే కస్టమర్ నాకు మాత్రమే పేషెంట్ లేరు అనుకో బయట 100 మంది ఉన్నారు మొత్తం కోసం కోసం అడతలే